హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్. ఈరోజు మనం వచ్చేసి గుజరాత్లో ఉన్నాం అనమాట. నైట్ అయితే ఇక్కడ నుంచి 1 అయింది అనమాట. నైట్ 1 అయింది ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడ పార్కింగ్లో అయితే బండ్లు అయితే పెట్టుకున్నాము. ఇక్కడ అన్లోడింగ్ వచ్చేసి ఈరోజు శనివారం అనమాట. శనివారం వచ్చేసి అమ్మాయిలకు వీక్ ఆఫ్ ఉంటుంది కదా, అందుకోసమని అన్లోడ్ 90% అన్లోడ్ చేయమని చెప్పినారు. చూద్దాం అసలు అన్లోడ్ అయిపోతే మనం ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ లోడ్ అయితే ఉంది టైల్స్ లోడ్ అనమాట. టైల్స్ లోడ్ వేసుకొని మళ్ళీ మనం కర్నూలుకి అయితే వెళ్ళాలంట లోడు, అక్కడికైతే వెళ్ళిపోదాముగా. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయితే అవుతుంది. నేను లేచి 6:30 అలా లేచాను. చూపిస్తాను పార్కింగ్ కూడా ఎలా ఉండేది అనేది. ఇక్కడ పార్కింగ్ ఫీజు వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇది కామన్ అనమాట. ఎక్కడ డాబల దగ్గర ఆపుకునే బండి నైట్ పూట అయితే 50 రూపాయలు అయితే తీసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. నేను గుజరాత్లో ఉన్నాను అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి నైట్ అయితే ఇక్కడికి 1 అయితే వచ్చేసాము. మనం నైట్ 1 అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడికి. మన పార్కింగ్ ప్లేస్ కూడా ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ఇదే అనమాట బ్యాక్ సైడ్ ఉండేదంతా మన పార్కింగ్ ప్లేస్. ఇదంతా మనం నైట్ అక్కడే బండి పెట్టుకోనండి. ఇదంతా మన బండి వచ్చేసి ఇప్పుడు మన వెనకలైతే ఉంది. మనకు అన్లోడింగ్ వచ్చేసి మనకు సోమవారం అయితే చేస్తామని చెప్పినారు అనమాట. ఈ రోజు రేపు వచ్చేసి మనం ఈ పార్కింగ్లో ఉండాల్సిందే అనమాట. ఇది ఒక తలకాయ నొప్పి అనమాట ఈ లారీ డ్రైవర్లు అందరికీ, ఎందుకంటే సమయానికి అన్లోడింగ్ అయితే కాదు. అన్లోడింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ ఫీల్డ్ వచ్చేసి. అన్లోడింగ్ అయ్యి త్వరగా అన్లోడ్ అయ్యి ఇంకా బండికి ఏం రిపేర్లు రాకుండా పంచర్లు కాకుండా ఉంటే డ్రైవర్ లైఫ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. కానీ అవన్నీ అయితే ఉండవు అనమాట. ఎప్పుడు పంచర్ అవుతుందో, ఎప్పుడు టైర్ పగిలిపోతుందో, అసలు ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో చెప్పలేమన్నమాట. చాలా అంటే చాలా రిస్క్ అనమాట ఇది వచ్చేసి. ఏం చేస్తాం తప్పదు. మన నైట్ వచ్చేసి ఇదే ప్లేస్లో బండి అయితే పెట్టామన్నమాట. తెల్లవారింది కాబట్టి మనం తీసుకుపోయి రోడ్డు సైడ్ అయితే పెట్టేసాం. ఇక్కడ అంతా ఎక్కువ మట్టి మట్టి ఉందన్నమాట, దుమ్ము అంత ఎక్కువ. అందుకోసమే మన బండి అయితే అక్కడైతే పెట్టేశాము. ఇటువంటి పార్కింగ్ ప్లేస్లలో వాటర్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట. చూపిస్తాను అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి కదా, ఆ బాత్రూమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వంట చేసుకునే వాళ్ళు ఉన్నా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ పక్కనే పంచర్ షాపులు ఇవన్నీ ఉంటాయి. పంచర్ షాపులు, డీజిల్ బంకులు అన్నీ ఉంటాయి అనమాట అవైలబుల్లో. మనకి ఎటువంటి ఏ ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. ఇక్కడ సేఫ్టీ కూడా బాగుంటుంది అనమాట. ముఖ్యంగా ఇలాంటి పార్కింగ్ ప్లేస్లలో ఎక్కడంటే అక్కడ బండ్లు అయితే పెట్టుకోవద్దు. వంట అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్, వంట అయితే చేసుకున్నాము. పైన ఉన్నాయన్నమాట, అదే అనమాట మన వంట చీరవ. అది ఇప్పుడు తినసారి కాలిపోతుంది. పొద్దున్నే చేసేసాను అనమాట వంట. చూడండి అన్నం అయితే బాగానే అయింది. మనం ఇది తినేసి రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనకు అన్లోడింగ్ నుంచి అయితే ఏం కాల్ అయితే ఏం రాలేదన్నమాట. మేమే కాల్ చేసి కనుక్కుంటే అమ్మాలి వాళ్ళకు ఒకసారి చేస్తామంటారు, ఒకసారి అన్లోడ్ చేయమంటారు. అసలు పెద్ద తలకనే పెట్టాం అనమాట. త్వరగా అన్లోడ్ అయిపోతే మనం మళ్ళీ లోడ్ పెట్టుకుని అయితే బయలుదేరిపోదామని చూసుకుంటే మళ్ళీ వీళ్ళ వల్ల మనకు 2 డేస్ లేట్ అయ్యేలాగా ఉంది. ఏం చేస్తాం మరి, వెయిట్ చేయక తప్పదు. మనమైతే ఊర్లోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ కూరగాయలు తీసుకుందామని అయితే వచ్చాను. ఎటు వెళ్ళాలో అసలు అర్థం కావట్లేదు అనమాట. ఎక్కడుంటాయి కూరగాయలు ఎవరినన్నా అడుగుదాం అనుకున్నా కానీ మనకు అంతంత మాత్రం ఇంది వచ్చు అనమాట. చూద్దాం ఏమన్నా అంగళ్ళు కనిపిస్తాయేమో. ఇక్కడైతే ఒకటి అంగడి అయితే ఉంది. ఇట్లా అడిగి చూద్దాం ఉన్నాయి లేవు. ఇక్కడ టమోటా కిత్న కేజీ కిత్నా 1 కేజీ 40 40
20 రూపాయ దా టమాటో. ఏ మిర్చి కిత్నా అండి? 10 రూపాయ మిర్చి. మిర్చి మిర్చి అండి. ఏ వాళ్ళకి పట్లీ వాళ్ళు చోట వాళ్ళు ఇవ్వం 10 రూపాయలు. డబ్బులు అంటే పాలకు పప్పు పాలకూర పాలకూర పాలక్ 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 సరే బాజీ కూరగాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 30 రూపీస్ అయితే పడ్డాయి అన్నమాట. ఇవే అన్నమాట కూరగాయలు వచ్చేసి టమాటాలు మిర్చీలు. నేను కొంచెం కూరగాయలు అయితే ఇవే ఫ్రెండ్స్ తీసుకున్నాం మనం. ఇందులో పచ్చిమిర్చి టమోటా అని కొంచెం కొత్తిమీర అయితే ఇచ్చారనమాట. 30 రూపీస్ అయితే తీసుకున్నారు, రీజనబులే. కొన్ని చోట్ల అయితే ఎక్కువ అయితే ఛార్జ్ చేస్తారనమాట మన డ్రైవర్ల దగ్గర. పర్లేదు, ఇక్కడ రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఒక 1/2 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా బండి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తే వంట కార్యక్రమం అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే పొద్దున్న లేచేసరికి నాతోటి డ్రైవర్ అన్నది అయితే మొబైల్ అయితే పోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది. నైట్ టైం వచ్చేసి ఇక్కడైతే ఛార్జింగ్ అయితే పెట్టినాము, చూపిస్తాము ఒకసారి. మన ఛార్జింగ్ పెట్టుకునే స్లాట్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని వైర్ ఇట్లా వచ్చి ఇక్కడ అయితే ఛార్జింగ్ అయితే పెట్టేసినాం అనమాట. నైట్ మొన్న నైట్ అక్కడే పెట్టినా, నిన్న నైట్ కూడా అక్కడనే పెట్టినాడు ఆయన. నేను ఎందుకైనా మంచిదని నేను జోబులో పెట్టుకొని అయితే పండుకున్నాను అనమాట. పొద్దున్న లేచి చూసేటానికి మొబైల్ అయితే లేదు. ఆయన అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇక్కడ గుజరాత్లో అయితే మన మొబైల్ అయితే ఆయనదైతే పోయింది. మన ఛార్జింగ్ పెట్టుకునే స్లాట్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని వైర్ ఇట్లా వచ్చి ఇక్కడ అయితే ఛార్జింగ్ అయితే పెట్టేసినాం అనమాట. నైట్ మొన్న నైట్ అక్కడే పెట్టినా, నిన్న నైట్ కూడా అక్కడనే పెట్టినాడు ఆయన. నేను ఎందుకైనా మంచిదని నేను జోబులో పెట్టుకొని అయితే పండుకున్నాను అనమాట. పొద్దున్న లేచి చూసేటానికి మొబైల్ అయితే లేదు. ఆయన అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇక్కడ గుజరాత్లో అయితే మన మొబైల్ అయితే ఆయనదైతే పోయింది. ఎంతో కష్టపడి మొబైల్ అయితే కొనుక్కున్నాడంట ఆయన. ఏం చేస్తాం మరి, బ్యాడ్ లక్. దాన్ని అయితే అంత సులువుగా అయితే వదలము, పోలీస్ స్టేషన్కి అయితే వెళ్దామని చెప్పినాను ఆయనకు. నేను
ఎలాగైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇస్తాం ఖచ్చితంగా. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది. ఇంకా మనకు 1 అవర్ తర్వాత అయితే అన్లోడింగ్కి అయితే పిలుస్తారంట. ఆ మొబైల్ అయితే పోయింది కాబట్టి కొంచెం లేట్ అయితే అవ్వచ్చు. మెంబర్స్ అయితే అన్నీ పోయాయి, చూడాలి అన్లోడ్ ఎట్లయితుందేమో.